గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేసి బిల్లులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 350,000 రూపాయల విలువ చేసే పత్తి విత్తనాలను స్వాధీనపరుచుకున్నారు. దాడుల్లో వ్యవసాయ శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డి వెంకటరామయ్య, మండల వ్యవసాయ అధికారి, ఇన్ఛార్జ్ పిడుగురాల మండలానికి చేస్తా ఉన్నాను. ఈరోజు గుంటూరు జిల్లా నుంచి విజిలెన్స్ అధికారులు మరి సిబ్బంది మాతో కలిపి స్థానికంగా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్తో కలిపి మరి మండలంలో టౌన్లో ఉన్నటువంటి పేరువాక స్వీట్స్ అలాగే మహారాజా స్వీట్స్ ఈ రెండు షాపుల మీద మరి తనిఖీలు జరపడం జరిగింది. ఈ తనిఖీల్లో భౌతిక నిల్వలు అలాగే మరి స్టాక్ రిజిస్టర్ నిల్వలు అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫై చేసిన వాటిల్లో ఒక వేద స్వీట్స్కి సంబంధించిన ప్లాటినం అనే ప్రతి రకానికి సోర్స్ సర్టిఫికెట్ లేని కారణంగా మరి వాటికి సంబంధించిన ఆ స్టాకు 550 ప్యాకెట్లు గాను అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది. వాటి విలువ సుమారుగా 422,000 ఉంది. మిగిలినవన్నీ కూడాను భౌతిక నిల్వలు అలాగే స్టాక్ రిజిస్టర్ నిల్వలు అన్నీ సరిపోయినాయని చెప్పి తెలియజేశారు. రెండోది మహారాజా స్వీట్స్లో నవ్యతేజ అనే మిరప రకం మరి 680 ప్యాకెట్లకు గాను 657 ఉన్నాయని చెప్పి ఒక 13 ప్యాకెట్లు వేరియేషన్ 23 ప్యాకెట్ల వేరియేషన్ తేడా ఉందని మరి వాటికి కూడాను అమ్మకాలు నిలుపుదల చేయాల్సిందిగా తెలియజేశారు. వీటి విలువ సుమారుగా 340,000 రూపాయలు ఉందని చెప్పి విజిలెన్స్ అధికారులు తెలియజేశారు. మరి వాటికి ఫామ్ 3లో అమ్మకాలు నిలుపుదల చేయమని చెప్పి స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ వారిని సిఫార్సు చేయడం జరిగింది. కేసు నమోదు చేస్తారు సార్? కేసు ఏమి కాదండి సార్, అమ్మకాలు నిలుపుదల మాత్రమే చేశారు. ఎందుకంటే అవన్నీ అధికారికంగానే వచ్చినాయి, కానీ వాటికి కొన్ని సర్టిఫికెట్లు వీళ్ళు జతపరచుకోని కారణంగా వాటికి సమకాల ప్రస్థానం నిలుపుదల చేసుకొని అవి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ రివోక్ చేయాల్సిందని తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.